బెండకాయలు ఉల్లిగడ్డలు వంకాయలు క్యారెట్ కరివేపాకు కొత్తిమీర అవన్నీ తీసుకున్నానండి చట్నీకి. ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ పైన గిన్నె పెట్టుకొని. ఈ చట్నీ చాలా బాగుంటుందండి, దోశలలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా వేరే బుడ్డల పొడి ఇట్లా ఏం వేయనవసరం లేదండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆయిల్లో. ఉల్లిగడ్డలు వేసినాను. ఇవన్నీ ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. కరివేపాకు కూడా వేసినాను. వంకాయలు ముక్కలుగా చేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా. టమాటాలు 2 తీసుకున్నానండి. మూత పెట్టుకున్నాను మగ్గడానికి. ఇవి కొత్తిమీర కాడలండి. కొత్తిమీర కాడలు కూడా పచ్చిమిరపకాయలు వీటన్నిటితో మగ్గుతాయని, కొంచెం ముదురులాగా ఉంటాయి కదండి అందుకు మగ్గుతాయని వేస్తున్నా. బాగుంటుందండి ఇట్లా కొత్తిమీర కాడలు వేసుకుంటే. బాగా కడిగి వేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలు వేస్తున్నానండి, బెండకాయ ముక్కలు. ముందుగానే వేస్తే అంతా ఈ బెండకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి అంత బంక బంకగా అవుతుందండి చట్నీ. అందుకు ఇప్పుడు వేసుకుంటే అయిపోతుందనే 5 నిమిషాల ముందు వేసుకుంటే బాగా మగ్గుతాయి అవి కూడా. పచ్చిమిరపకాయలండి, అవి దంచి వేసుకుంటాను. చట్నీలో పచ్చి ఎల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, క్యారెట్ ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి. బాగా మగ్గుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. అడుగు మాడకుండా తిప్పుకుంటున్నానండి పచ్చిమిరపకాయలంతా. చూడండి బాగా మగ్గిపోయినాయి. రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ చట్నీని మిక్సీలో అట్లా పట్టుకోకూడదండి, ఇట్లా పప్పు గుత్తితోనే ఎనుపుకోవాలి, మెత్తగా ఎనుపుకోకూడదు. చూడండి చట్నీ రెడీ అయింది. మిక్సీలో పట్టేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి, అంతగా టేస్ట్గా అనిపించదు. చూడండి వేడి వేడి అన్నము చట్నీ. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తక్కువ తీసుకోవాలని నెయ్యి అన్నిసార్లు తీస్తున్నానండి.
నెయ్యి వేసుకోకపోయినా కూడా ఏం కారం ఉండదు ఏం ఉండదు, చాలా బాగుంటుందండి. బాగా వేడిగా ఉన్నాయండి, మా బాబుని చేయబెట్టరా అంటే పెట్టుకుంటున్నాడు. అన్నం కింద పడిపోతుందని పెట్టినాను చేతిలో. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.